నా పేరు కారింగ్ల యాదగిరి. నేను అఖిల భారత ఓబీసీ జాతీయ అధ్యక్షుల్ని, సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మన జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో నేను పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా మేం ఈ ప్రభుత్వాలను ప్రశ్నించేది ఏంటంటే, మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ఈవీఎంలు, ఈవీప్యాడ్లు పక్క టాపరింగ్ జరిగినాయి. చాలా నియోజకవర్గాలల్లో మరి అక్కడ జరిగినటువంటి పోలింగు, జరిగినటువంటి ఓట్ల లెక్కింపు వేరు, ఈవీఎంలల్లో వచ్చిన లెక్కింపు వేరే విధంగా ఉంది. ఇదే నిదర్శనం. పక్క రాష్ట్రాలలో జరిగినా జరగలేదు అనేది తెలియదు, కానీ పక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈవీఎంలు, ఈవీఐప్యాడ్లు ట్యాపరింగ్ జరిగినాయనే దానిలో సందేహమే లేదు. గత ఎలక్షన్లలో హైదరాబాదు కార్పొరేషన్ ఎలక్షన్లలో మాకు 100 సీట్లు వస్తాయంటే 99 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎలక్షన్లలో మాకు 90 సీట్లు వస్తాయంటే 88 సీట్లు ఖచ్చితంగా వచ్చినాయి. మీరు ఓడిపోక ముందుకే కొంతమంది అగ్రనాయకులు ఓడిపోతున్నారు అని చెప్పేసి మీడియా ముందర మీరు చెప్పడం జరిగింది. ఏం మీకు ఏ విధంగా తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మాట్లాడినటువంటి నాయకుల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకొక విషయం కూడా మేము స్పష్టంగా అడుగుతున్నామండి, మీరు చెప్పినట్లు రావడానికి మరి ఇదేమన్నా మీరు వేసుకున్న లెక్కలే అని చెప్పేసి దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది ఈవీఎంలు, ఈవీప్యాడ్లు ట్యాపరింగ్ జరిగినాయని. ముఖ్యంగా ఈవీఎంలు కనిపెట్టిన దేశమే ఈవీఎంలను ఉపయోగిస్తలే, వాళ్ళు పక్కన పెట్టే బ్యాలెట్ పేపర్ను ఉపయోగిస్తున్నారు. అమెరికా లాంటి దేశాలే ఈవీఎంలను, ఈవీప్యాడ్లను పక్కన పెట్టేసి వీటి వల్ల ట్యాపరింగ్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్లో పోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందనో మరింకోడు అనడనో మరి వీళ్ళు స్పష్టంగా ఏం చేస్తున్నారంటే, మేము ఈవీఎంలు, ఈప్యాడ్ల మీద పెడతామని అన్నారు. ఒక ముఖ్యమంత్రికి రెండు దిక్కులలో ఓట్లు ఎట్లా కల్పిస్తారు ఎన్నికల కమిషన్? అది నేను క్వశ్చన్ చేస్తున్నా. రాష్ట్రానికి ముఖ్యమంత్రే చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఆయనకు రెండు దిక్కులలో మీరు ఓటు కల్పించారు, మరి ఇక్కడ సామాన్యులకు మరి ఎన్ని దిక్కులలో మీరు ఓట్లు కల్పిస్తున్నారని చెప్పేసి నేను ఎన్నికల కమిషన్ను క్వశ్చన్ చేస్తున్నా. వచ్చిన నాటికేమో ఆధార్ను కలెక్షన్ అంటున్నారు మీరు. ఇక్కడ జరుగుతున్నటువంటి మరి ఎన్నికలలో ఓట్లు వేసే వాళ్లకు ఆధార్ను అనుసంధానం చేస్తలేరు. ఈ రాష్ట్రంలో ఉంటుంది ఓటు, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది, కేరళలో ఉంటుంది, ఎక్కడ పడతాకనే ఓట్లు ఉంటాయనడానికి నిదర్శనం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి గారికి రెండు దిక్కులలో ఓట్లు కల్పించాలని చెప్పేసి నేను ఎన్నికల కమిషన్ని క్వశ్చన్ చేస్తున్నా. ముఖ్యంగా మన జరిగిన హైదరాబాద్ ఎలక్షన్లలో, మరి రాష్ట్ర ఎలక్షన్లలో కొన్ని లక్షల ఓట్లు, దాదాపు 23 లక్షల ఓట్లు అని అంటారు, 33 లక్షల ఓట్లు అన్నారు, మరి ఎన్ని లక్షల ఓట్లు తెలియదు, కానీ ఇన్ని లక్షల ఓట్లను గల్లంతు చేస్తే ఆ ఎన్నికల కమిషన్ గారు సారీ నేను గల్లంతు అయినాయి, ఆయన క్షమించండి అని చెప్పేసి అని అంటే సరిపోతుందా? అసలు ఎన్నికల కమిషన్ బేషరతుగా రాజీనామా చేయాలి. ఇంకొక విషయం అడుగుతుందండి, వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఎన్నికల కమిషనర్ని మేము సన్మానం చేస్తామనంటే మీకు వాళ్ళు తొత్తులు అయ్యింది అని చెప్పడానికి ఇది కూడా ఇంకొక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రజలందరినీ మరి నాయకులను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. సరే, ఇప్పుడు పార్టీలు మారుతున్నారు కదా, వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఒక ఇక్కడ నకరికల్లో వస్తున్నటువంటి వాయిస్ ఏంటంటే చిరుమర్తి లింగయ్య గారు పార్టీ మారుతున్నారు అన్నారు. గతంలోనే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పార్టీలో ఉన్న వారిని తెలుగుదేశం పార్టీలకు, మరి వైసీపీ పార్టీ వాళ్ళను, వైసీపీ పార్టీలలో గెలిచినటువంటి వాళ్ళను మరి తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళను వైసీపీ పార్టీలోకి తీసుకుంటున్నారు. వాడు వేదవే, వీడు వేదవే, ఇద్దరు వేదవలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాయకుడిని గెలిపించడం అంటే కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి మేము ఈ పార్టీకి చేస్తున్నాం, మా నాయకుడు రావాలని చెప్పేసి వాళ్ళ మనోభావాలను తాకట్టు పెట్టేసి ఒక పార్టీలో ఒక వ్యక్తిని గెలిపిస్తారు.
అక్కడ ఉన్న అగ్రనాయకులు దూసి గెలిపిస్తారు, కానీ ఇక్కడ ఎల్లయినో పుల్లయినో మల్లయినో దూసి గెలిపించేది. ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు, అక్కడ పార్టీల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఈ లుచ్చాగాళ్ళందరూ పార్టీలు మారేటందుకు మరి ప్రభుత్వం ఒక చట్టం చేయాల్సి ఉండే ఈ విధవల మీద. ఎందుకు అనంటే ఇట్లా పార్టీలు మారడం వల్ల ఓట్లు వేసినటువంటి వాళ్ళ ఆత్మగౌరవం కూడా దెబ్బతింటుంది. ప్రభుత్వం ఒక చట్టం చేయాలి, వీళ్ళు పార్టీలు మారిన వెంటనే వీళ్ళ యొక్క సభ్యత్వం రద్దు చేయాలి. ఈ ఎదవలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లలోకి పోయి మేము పార్టీలు మారుతున్నాం అనాలి. కానీ వీళ్ళు పార్టీలలో ఉండుకుంటూ మళ్ళీ వేరే పార్టీ తీర్థం తీసుకుని మేము మారినాం మాకు స్వేచ్ఛ ఉందనంటే వీళ్ళు పక్కా వెదవలు లుచ్చాగాళ్ళు. తల్లిని అమ్ముకునేటువంటి, తల్లి పాలను తాగి తల్లిలో మునుకునేటువంటి ఈ వెదవలకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఈ పార్టీలు మారే వాళ్ళందరూ కూడా వెదవలు లుచ్చాలు దౌర్భాగ్యులు, వీళ్ళు రాజీనామాలు చేసేసి మళ్ళీ గెలిచి మళ్ళీ వాళ్ళు పోయినటువంటి పార్టీలో వాళ్ళ యొక్క విలువల్ని కాపాడుకోవాలి. మొన్న టీఆర్ఎస్ పార్టీలోకి కొంతమంది టీడీపీ వాళ్ళు పోయారు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎమ్మటే చర్యలు తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులలో కూడా కొంతమంది ఎదవలగాళ్ళు తయారయ్యి మరి ఒక పార్టీ మీద చర్యలు తీసుకుంటాం, మీకు అధికార పార్టీలోకి వచ్చిన వారి మీద చర్యలు తీసుకోకపోవడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్టీలు మారేటోళ్ల మీద ఒక చట్టం తీసుకురావాలి, వాళ్ళను ఎమ్మటే మరి వాళ్ళ పదవుల నుంచి దిగిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోరుకుంటున్నాం.